గురువుగారు పరిపూర్ణానంద స్వామి వారికి నమస్కారాలు చేస్తూ గట్టు వేణుగోపాలాచార్యులు చేస్తున్నటువంటి హృదయపూర్వక విజ్ఞాపన స్వామి మీకు వీలైన రోజున వీలైన సమయంలో వీలైనంత త్వరలో ఒక ఐదు నిమిషాల పాటు మాకు జూమ్ కాల్లో దర్శనం ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తున్నా నా అమెరికా ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నాకు వాట్సాప్లో మీరు మీ డేట్ టైము ఇస్తే నేను జూమ్ లింక్ పంపిస్తా స్వామి అయితే మేము ఒక దాదాపు పదివేల మందిమి గత ఏడు వందల యాభై రోజులుగా వెయ్యి రోజుల తపస్సు అనే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇంకొక కార్యక్రమమేమో ఏడు వందల రోజుల యజ్ఞం అది దాదాపుగా నాలుగు వందల రోజులు గడిచాయి ఇప్పటికీ అయితే ఈ వీడియో చివరిలో ఒక వీడియోలోనేమో వెయ్యి రోజుల తపస్సు ఇంకొక వీడియోలోనేమో ఏడు వందల రోజుల యజ్ఞం ఆయా తపస్సు యజ్ఞం అనే కార్యక్రమం ఉంటుంది స్వామి మీరు ఆ రెండు వీడియోల్లో ఉన్న ఆ రెండు కార్యక్రమాలని చూసి విని ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి వేలాది భక్తులకు మీరు మంగళాశాసనము చేయటం కోసం జూమ్ కాల్లోకి రావాల్సింది అని హృదయపూర్వకముగా అందరి తరఫున నేను ప్రార్థన చేస్తున్నాను స్వామి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము ఇరవై ఐదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో కృష్ణ నీ విశ్వరూపము కోరలతో భయంకరంగా ఉంది కృష్ణ హో కృష్ణ నీ విశ్వరూపములోని ముఖాలన్నీ ప్రళయాగ్నిలాగా వెలుగుతున్నాయి కృష్ణ హో కృష్ణ వాటిని చూడగానే నాకు దిక్కులు తెలియటం లేదు నేను ఏమాత్రము సుఖాన్ని పొందలేకపోతున్నాను కృష్ణ హో జగన్ నివాస హో దేవదేవా ప్రసన్నుడవు కమ్ము కృష్ణ నాకు స్వస్థత చేకూరేటట్టుగా అనుగ్రహించవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం కూడా శ్రీమన్నారాయణుడిని మనను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ అర్జునుడి పలుకులను మన మాటలలో ఈ రకంగా తెలియచేసే ప్రయత్నం చేద్దాం దంష్ట్రాకరాళాని తేముఖాని దృష్టైవ కాలనల సన్నిభాని దిశోనజా నలభేచ శర్మ ప్రసీదేవేశ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ భగవానుడు మనందరినీ చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతని రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అని అనుకుంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహ ఇక ఏడవకు అని నువ్వన్నావు కనుక నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా చదువుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను నాకు తెలిసినటువంటి భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्थानि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादं मृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కపిలుడు దేవహూతికి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ జననీ దేవహూతి నా కథలను కళ్యాణ గుణములను శ్రవణము చేయాలి నా గుణములను కీర్తన చేయాలి నన్నే స్మరిస్తూ నా దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉండాలి సకల కర్మలు నా సేవగా సాగుతూ ఉండాలి ఆ రకంగా చేస్తూ ఉంటే ఏర్పడినటువంటి భక్తి జరయత్యాసు యాకోసం నిగీర్ణం అనలహ యథ సకల కర్మ వాసనలను ఆ భక్తి నశింపచేస్తుంది ఎట్లాగైతే భుజించినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ జఠరాగ్ని దహించి పచనం చేస్తుందో ఆ రకంగా భక్తి కూడా నీ పూర్వ సకల కర్మ వాసనలన్నింటినీ కూడా నశింపచేస్తుంది ఓ జననీ దేవహూతి కొందరు నా పాదసేవయందే ఆసక్తి కలిగి ఉండి నా కళ్యాణ గుణములనే వింటూ ఆనందిస్తూ ఉంటారు ఇక ఆ ఆనంద పరవశములో నా సాయుధ్యాన్ని కూడా వారు కోరరు నా ఏక ఆత్మతా మే స్పృహయంతి వారు నా సాయుధ్యాన్ని కోరరు ముక్తిని కోరరు వారు నా సుందరమైనటువంటి పశ్యంతి తే మే రుచిరాణి అంబసంత మదీయ దివ్యతను పౌరుషముల్కొనియాడుచుండి మోక్షము మది కోరనొల్లరు అనిశంబు మదర్పిత సర్వకర్ములై ఓ జననీ దేవహూతి ఆ ఆనంద పరవశములో వారు మోక్షాన్ని కోరకుండా కేవలము నా సుందరమైనటువంటి అరుణలోచనములతో కూడినటువంటి సుందర దరహాసమైనటువంటి నా వదనారవిందములనే ధ్యానిస్తూ ఆనందముతో దర్శిస్తూ ఉంటారు నా కథలనే చెప్పుకుంటూ ఉంటారు వారికి నా కథలను చెప్పుకోవటం నా సుందర వదనారవిందమును దర్శించటమే పరమ ప్రయోజనము వేరే ఇతరమైనటువంటి కోరికలు వారికి ఉండనే ఉండవు చివరకు వారు ముక్తిని కూడా కోరుకోరు నా మందహాసాన్ని చూసి పరవశమైపోతూ ఉంటారు నా మధురమైనటువంటి వాక్కులను వింటూ పరవశులు అవుతూ ఉంటారు ఈ రకంగా ఏర్పడినటువంటి భక్తియే వారు కోరకపోయినా సరే వారికి ముక్తిని లభింపచేస్తుంది ఓ జననీ దేవహూతి వారు అణిమాది సిద్ధులను కోరరు బ్రహ్మలోక పర్యంతము ఉండేటటువంటి ఏ వైభవాన్ని వారు కోరుకోరు అయితే వారు కోరకపోయినా సరే వారికి ఈ జన్మయందే ప్రస్తుత జన్మయందే సకల వరదానములు అన్నింటినీ వారు అనుభవిస్తారు అంటూ కపిలుడు దేవహూతికి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्

दिशो न जाने न लभे च शर्मा प्रसीददेवेश जगन्निवास दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कलानलसन्निभानि दिशो न जानेन लभे च शर्म देवेश जगन्निवास श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण